అంటే శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోద్దా తెలంగాణ రాష్ట్రంలో? శివాజీ విగ్రహాలు పెట్టద్దా? శివాజీ జయంతులు చేసుకోద్దా తెలంగాణ రాష్ట్రంలో? హనుమాన్ జయంతులు చేసుకోద్దా తెలంగాణ రాష్ట్రంలో? మరి పెట్టు, నెక్స్ట్ పండుగ వస్తుందా రంజాన్? అప్పుడు మరి రంజాన్ అప్పుడు తీసే కేసు డమ్ము ఎవరుందా? నీవుందా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు నిజమైన హిందూ కదా, మరి రంజాన్ అప్పుడు ఉత్సవాలు చేసుకుంటారు, ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తారు, మరి ఎవరిలో కేసు పెడతావు? నేను ఓడిచిన కానిస్టేబుల్ను 100 రూపాయలు 100 రూపాయలు అని చెప్పి కానిస్టేబుల్ను పోలీసు నుంచి ఇలా ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడుతుంటే అది సెక్యులరిజం ఏమది? రంజాన్ యాత్రలు చేసుకుంటే కర్నా ఉన్కా ఇఖ్తియార్ హై మగర్ క్యా పురానే షహర్ మే హమారా కార్పొరేటర్ రాజ్మోహన్ నహీ రహతా క్యా రాజ్మోహన్ గద్దార్ హై హమారా స్వామి యాదవ్ కార్పొరేటర్ హై క్యా స్వామి యాదవ్ గద్దార్ హై హాం आज हमारे पास नॉन मुस्लिम कॉरपोरेटर्स हैं, क्या गद्दार हैं? आज दारू सलाम में अगर दिन भर में अगर 500 लोग आते तो 200 हमारे हिंदू भाई आते ओल्ड सिटी से, क्या वो गद्दार हैं? मैं बीजेपी से कहूंगा कि खबरदार, पुराने शहर में हिंदुस्तान से भारत से गयूर चाहने वाले लोग रहते हैं, हर समाज के लोग रहते हैं, अमन से रहते हैं। आप कैसा इस तरह कह रहे हैं? कौन आपको कौन जिम्मेदारी दिया उनको इस तरह की बकवास अनाप शनाप बकने का? आप मेरी नहीं बल्कि पूरे ओल्ड सिटी की, बल्कि पूरे तेलंगाना की आप बेइज्जती कर रहे हैं इस तरह की बात करके। देखिए वो नफरत, रमजान यात्रा जैसे बकरीद यात्रा सेक्युलरिज्म, हनुमान यात्रा जैसे श्रीराम यात्रा जैसे अभी मत तत्व।